హైదరాబాద్ మాదాపూర్ లో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పింది. 120 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర వసూలు చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ సైబర్ గేట్వేస్ లో బ్లూ వాటర్ సెరెనెక్స్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి ట్రైనింగ్ కమ్ జాబ్ పేరుతో ఒక్కో వ్యక్తి నుంచి 1 లక్ష నుంచి 1.5 లక్షల వసూలు చేశారు. జీతాలు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 2 సంవత్సరాలలో 9 సాఫ్ట్వేర్ పరిశ్రమలు మూతపడగా 1000 మంది నిరుద్యోగులు రోడ్డును పడ్డారు. కంపెనీ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు బ్యాక్ డోర్ నియామకాలు చేసి అటువంటి కంపెనీల్లో చేరవద్దని పోలీసులు కోరుతున్నారు. కొన్ని కన్సల్టెన్సీ ఫార్మ్స్ ద్వారా వాళ్ళకున్న ఫ్యాకల్టీ మెంబర్స్ తో ప్రపరంగా చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ ని ఉద్యోగాలు ఇప్పిస్తాం, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి ఒక్కొక్కరి దగ్గర 1 to 1.5 lakhs 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు. ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కాదు, ఇది మంచి సాఫ్ట్వేర్ కంపెనీ, ఇందులో ఉద్యోగాలు బాగుంటాయి. 2 మంత్స్ ట్రైనింగ్ ఇస్తాం, జాబ్ ఇస్తాం, తర్వాత 2.4 లాక్స్ మినిమం యాన్యువల్ ప్యాకేజ్ ప్రకటించి పేపర్లో వీలైతే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, పరిచయం ఉన్న కన్సల్టెన్సీ ఏజెన్సీస్ ద్వారా ప్రపగండా చేయడం, ఫ్యాకల్టీ మెంబర్స్ దెమ్సెల్స్ ది యాక్ట్ యాజ్ ప్రపగండా ఏజెంట్స్. సో ఆ విధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ని సుమారు 120 మంది అన్ఎంప్లాయిడ్ యూత్ని గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర సుమారు 1.2 to 1.5 crores వసూలు చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెడుతున్నట్టు, ఒక బ్లూ వాటర్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ పెట్టి సైబర్ గేట్వేలో అంటే హై ఎండ్ ఏరియాస్లో ఒక ఎస్సీజెడ్లు పెడితే ఆటోమేటిక్గా అన్ఎంప్లాయిడ్ యూత్ దే గెట్ ది టెన్ టు బిలీవ్. సో అలా జస్ట్ 2 మంత్స్ నో ట్రైనింగ్ ఒక 27 కంప్యూటర్స్ తర్వాత ఒక 17 ల్యాప్టాప్స్ పెట్టి ట్రైనింగ్ ఉండదు, ఏముండదు. దీని కమాండ్ దేర్ సిట్ దేర్ దీని వైలే వైట్ చాట్ దేర్ టైమ్ దేర్ 2 మంత్స్ 10,000 రూపీస్ అలా జీతం ఇస్తున్నట్టు డ్రామా చేసి ఫ్రమ్ 3rd మంత్ దే స్టాప్ పేయింగ్. సో ఆ విధంగా ఇట్లా డూప్ చేశారు. మన సైబరాబాద్ మాదాపూర్ ఏరియాలోనే, ఈ మాదాపూర్ అంటే గచ్చిబౌలి రాయదుర్గం, ఈ ఐటీ ఏరియాలోనే లాస్ట్ 1 ఇయర్లోనే నెంబర్ ఆఫ్ సచ్ కంపెనీస్ హావ్ బీన్ స్టార్టెడ్ అండ్ సచ్ కంపెనీస్ విత్ నో టైమ్, ఫ్లై బై నైట్ కంపెనీస్ అనొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే అన్ఎంప్లాయిడ్ యూత్, దే ఆర్ గలబుల్ యూత్, దే ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సంబడీస్ ఆఫరింగ్ జాబ్ ఇన్ ఐటీ ఏరియా. న్యాచురలీ మనకి ఏదైనా ఒక 1 ఇయర్ 6 నెలలు పనిచేస్తే జాబ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పి చేరుతారు అందరు. సీఎం చంద్రబాబుతో జపాన్ ఆర్థిక వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, అమరావతి నిర్మాణానికి సహకారంపై సీఎంతో చర్చించారు. జపాన్ మంత్రి యుసుకే తకానీ ఆధ్వర్యంలో చంద్రబాబుతో 70 మంది ప్రతినిధులు సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణంపై సిఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వివరించారు.